తిరుపతి జిల్లా గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి గూడూరు డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డక్కరి ఎస్ఐ నాగరాజుపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేసిన ఘటన వాస్తవం కాదంటూ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఎస్ఐ నాగరాజుపై స్మగ్లర్లు దాడి చేయలేదని తెలిపారు. దక్కడి మండలం సంగంపల్లి వద్ద జరిగిన ఘటనలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. రావూరు ఎస్ఐ జీపు అతివేగంగా రావడంతో అదుపు తప్పి డక్కలి ఎస్ఐ నాగరాజుకు తగలడంతో గాయాలయ్యాయన్నారు. అంతేగాని ఎర్రచందన స్మగ్లర్లు ఎవరూ పోలీసులపై దాడికి ప్రయత్నం చేయలేదని గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇచ్చిన సమాచారం మేరకు ఒక వెహికల్ వచ్చింది, దాంట్లో పొరపాటు ఉన్నారు, దూరం స్మగ్లర్స్ ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. వీరు ఎమ్మటే వెహికల్స్ అబ్స్ట్రక్ట్ చేశాడు, రోడ్డు మొత్తాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళు చూసుకొని సుమారు 70 మీటర్స్ దూరంలో ముందుగానే వీళ్ళ దగ్గరికి దూరంగానే వాళ్ళు డక్కి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. టువార్డ్స్ విలేజ్ వర్జావరికి ఒక విలేజ్ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే అది డెడ్ అండ్ అయిపోయింది. ఆ విలేజ్ నుంచి దోమ ఉండదు బైక్ మళ్ళీ వెనక్కి వస్తుంటారు. ఇటు బస్సులు ఇక్కడ చెక్కాల్సింది వాడు ఆ వెహికలే చెప్తుంది. ఆ టైంలో మనం పోతే వీళ్ళు ఎస్ఐ గారు డ్రైవర్ గారు పట్టుకోవడం జరిగింది. ఒక ఇద్దరిని పెడతారు అని మాటేస్తున్నారు, వాళ్ళు పారిపడే కార్యక్రమం చేస్తారు పొరవాళ్ళు ఇన్వెస్టర్స్ వాళ్ళు. ఇదే టైంలో రాకూర్ ఎస్ఐ గారు చాలా స్పీడ్గా వారి పోలీస్ జీప్ ఉంది, ఆయన సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సడన్గా బ్రేక్ వేసినాం. ఇంజన్ ఆపకుండా ఉండటం, న్యూట్రల్ చేయకుండా ఇంజన్ ఆపకుండా ఉన్నందువల్ల అదే స్పీడ్లో మళ్ళీ రైజ్ చేసుకొని మళ్ళీ రైజ్ అయిపోయి ఒక్కసారి ఉదుటం వచ్చేసి హిట్ ఇచ్చింది ఎస్ఐ డక్కలి గారికి, హిట్ ఇచ్చింది నాగరాజు గారికి. దాని కింద ఆయన పడిపోవటం, దాని రోల్ ఓవర్ రోల్ అయిపోయింది బండి. దాని కింద బాటమ్ ఆఫ్ ది జీప్ ఉంటుంది కదా, దాని కింద రాడ్స్ ఉన్నాయి. ఆ రాడ్స్ బాగా మంచి ఇంజరీస్ బాగా ఎస్ఐ గారికి తనకి హెడ్ ఇంజరీ ప్లస్ చెస్ట్ బాగా ప్రెస్ అయిపోయింది, బోన్స్ కూడా ఫ్రాక్చర్స్ అయిపోయి ఒక 3 బోన్స్. అలాగే మన 20లో ఆ బోన్ కూడా డిస్లోకేట్ అయింది. ఆ రోజు ఆ బాగా అక్కడ రోడ్ ఒకటి జరిగింది. పాప మనిషి అయితే మనం ఉన్నట్టుని కొంచెం యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉండటం జరిగింది. దాని మీద ఎంత కాలం ఏంటంటే మాకు ఆ బండిలో ఆ చికెన్ బండి దిక్కింది, మాకు వేరే వీకింది డస్ట్ వీకింది. అది తమిళనాడు ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఉంది కనబడుతుంది, కానీ పెట్టాలి ఫేక్ నెంబర్ పెట్టాక తెలుస్తుంది. అదైతే ఈ తమిళనాడు తెలుస్తుంది కదా సార్, మా డీజీపీ సార్ కూడా బాగా దాని గురించి మా ఎస్పీ గారు కూడా దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అలాగే మిగతా కొన్ని విషయాల్లో కూడా కొంతమంది కొన్ని గంజాయి పట్టుకుంటే కూడా ఎక్కువైపోయిందంట. ఎక్కువ ఒకట్ల సోషల్ మీడియాని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆ విధంగా కంట్రోల్ చేస్తూ పోలీసు వారు వారి ఉనికిని పూర్తిగా రూమ్ లేక రూపు లేకుండా చేస్తున్నాం మేము గంజాయి. ఇది కానీ చిన్న ఒక 10 గ్రాములు